అడిగితే నువ్వు ఇచ్చేది ఏంటంటే, అడిగితే ఇచ్చింది కాదు, అడగకోకుండా అర్థం చేసుకొని దైవ సేవకుని విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకొని అతని అవసరం ఏంటో అతని అక్కరేంటో నువ్వు గుర్తించగలిగితే నీలో దేవుని ఆత్మ ఉన్నట్టు లెక్క, నీవు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకున్నట్టు లెక్క. దేవుని స్తోత్రం. మరి టీవీ పరిచర్య వాస్తవంగా అయితే మన వల్ల కాదు, కానీ దేవుని చేత అప్పచెప్పుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, ఇది మన స్వార్థం కోసం కాదు, మనమందరం కలిసి ప్రయాసపడదాం, అనేక మందికి సువార్తను ప్రకటిద్దాం, దేవుడే చూసుకుంటాడని ప్రారంభిస్తే దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు. దేవుని స్తోత్ర. ఈ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్ర. కాబట్టి ఇది వచ్చిన అవకాశాన్ని ఎవరైనా చేజార్చుకుంటే ఇక వాళ్ళకి ఏం లాభం, ఇక నేనేం చెప్పలేను వాళ్ళ గురించి. దేవుని స్తోత్ర. అడిగితే కాదు, నీ యంత్రం నీకు పుడితే అది నీకు ఆశీర్వాదం. రేపుగా ఆ కడవ మీద ఆ కడవ తీసుకొని భుజం మీద పెట్టుకొని వచ్చి దాహం తీరుస్తుంది, ఒక ఒంటి అయిపోయింది, 25 సార్లు లోపలికి వెళ్ళి పైకి వచ్చినట్టు 50 సార్లు వచ్చిందండి. ఇప్పుడు ఒక ఒంటి అయింది, అలా 2 ఒంటిలైంది, 3 ఒంటిలైంది, అన్ని ఒంటిలు అయిపోయింది, 10 ఒంటిలకు పోసేసింది. దేవుని స్తోత్ర. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజర్ అన్నాడు, అమ్మా నీవు ఎవరికి మార్తివి? దేవుని స్తోత్ర. అప్పుడు దాకా ఏం మాట్లాడలా, నీవు ఎవరు బిడ్డవి? ఆమె అంత ప్రయాసపడుతున్నప్పుడు ఆమె కష్టాన్ని చూశాడు దేవుడు, ఆమె ప్రయాసను చూశాడు దేవుడు. అప్పుడు ఎలియాజర్ మాట్లాడుతున్న మాట ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 24:23 ఒకసారి చూడండి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఎంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా? దేవుని స్తోత్ర. గడిచదలేలయా, ఎలియాజరు రిబ్కా బావిలోకి దిగి నీళ్లు తోడుకొని తీసుకొచ్చి ఎలియాజరు దాహం తీర్చింది, అప్పచెప్పుకుంది. మొదట ఎలియాజరుకు అప్పచెప్పుకుంది. నీ భక్తి మొదట పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోవాలి. నిన్ను నడిపించేవాడు, నీకు గైడెన్స్ ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పచెప్పుకోకపోతే నువ్వేమి చేయలేవు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఎలియాజరుకు అప్పు చెప్పిన తర్వాత ఒంటిల దాహం తీర్చింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీ బలమంతా కూడా దేవుని పని కొరకే ఖర్చు పెడతా. దేవుని స్తోత్ర. నీకున్న బలమంతా ఎవరికో దేవునికే ఖర్చు పెడతా. ఈరోజు ఎంతమంది అండి వారి బలం ముంచుకుంటున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. నీవు కూడా ముంచుకొని ఇంటికి వెళ్ళిపోయే స్థితిలో ఉండవే. ఒకవేళ ఆశీర్వాదం ఎట్లా వచ్చింది నీకు? పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి రాలేదు, ఎలియాజర్ దగ్గర రాలేదు. ఎవరికి వారి వచ్చి ఇది మా అబ్బాయికి ఒక కడవ, ఇది మా అమ్మాయికి ఒక కడవ, ఇది మా ఆయనకు ఒక కడవ అని చెప్పి ఎవరికి వారి ముంచుకొని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర రాలా. ఈరోజున నీ బలం ఎవరికోసం ఖర్చు పెడుతున్నావు? ఈరోజు నీ బలం నీ బిడ్డల కొరకు మంచిదే. మొదట పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రయాసపడు. మొదట నీ బలం దేని కొరకు ఖర్చు పెట్టాలంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకును ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్ర. మన బలం అంతా కూడా తరిగిపోతున్నా, మన శక్తి అంతా తరిగిపోతున్నా ఆయన మరలా నీకు శక్తిని ఇవ్వగలడు. నీ బంధువులకు పెట్టి నీ బలమైపోతావు ఒక రోజున, నీ స్నేహితులకు పెట్టి నీ బలమైపోతావు ఒక రోజున. నా యేసు ప్రభుకుని పెడితే ఆయన నిన్ను బలవంతుడిగా చేస్తాడు. దేవుని స్తోత్ర. నువ్వు దేవుని కొరకు ఎంత ఖర్చు పెడితే అంత నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఈరోజు నువ్వు అంత బలవంతుడు ఉండవా, బలహీనంగా అయిపోతున్నావా? నీ కోసం నీ బిడ్డల కోసం కష్టపడి బలహీన అయిపోతున్నావా? ప్రభుని ఎలా బలపరుస్తాడు? రిబ్కా ఎలియాజరుకు అప్పు చెప్పుకుంది, ఎలియాజరు దాహం తీర్చింది, ఒంటెలకు కూడా దాహం తీర్చిన తర్వాత ఎలియాజర్ ఏం చేశాడు తెలుసా? ఆమె చేతులకు కడియాలు పెట్టాడు, 10 తూముల కడియం పెట్టాడు. 21 వచనం ఒకసారి చూడండి, 24:21 ఆ మనుషుడు ఆమెను తేరు చూచి తెలుసుకొని వాళ్ళని ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు అర తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి. దేవుని స్తోత్ర. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు పడిన కష్టానికి, నువ్వు పడిన ప్రయాసకి బంగారం అనే దానికి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుని స్తోత్ర. నీవు పరిశుద్ధురాలివి, నువ్వు నీతిమంతురాలివి,
కాబట్టి ఆమె చేతులకు 10 తులముల బంగారు కడియములు తొడిగాడు. అది దైవత్వ ఆభరణాలు. ఏం ఆభరణాలు అవి? దైవత్వానికి ఆభరణాలు. మనం ఈ లోకంలో చేపించుకుంటాం అవి, అది కాదు, లెక్క కాదు. అవి ఎవరు ధరించాలి? నీకు యేసు ప్రభువారు మధ్య ఆకాశానికి వచ్చి కడ బొరబూదినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆభరణాలు ఉండయే, అవి నీకుంటేనే నువ్వు ఎత్తబడతావు. నువ్వు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఎత్తబడవు. దేవుని స్తోత్రం. నీ కష్టం దేవుడు చూశాడు. నీ బలమంతా కూడా ఎలియాజర్ కొరకు ఖర్చు పెట్టావు. నీ బలమంతా కూడా ఒంటెలకు కొరకు ఖర్చు పెట్టావు. ఎవరు ఒంటెలు అంటే ఎవరని చెప్పావు? సేవకులు. సేవకులు ఏం చేస్తారు? అనేక మందికి సువార్త కొరకు ఖర్చు పెడతారు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఈ కార్యక్రమానికి కొంతమంది డబ్బులు ఇచ్చారు. వారి ధనాన్ని అనేక మందికి సువార్త కొరకు ఖర్చు పెట్టారు. దేవుని స్తోత్ర. ఏం చేస్తారు? సేవకుడికి ఏం చేస్తాడు? దాచుకుంటాడా? బ్యాంకులు వేసుకుంటాడా? ఏం చేస్తాడంటే సువార్త కొరకు ఖర్చు పెడతాడు. దేవుని స్తోత్ర. ఇప్పుడు నువ్వు సువార్త కొరకు ఖర్చు పెడితే, దేవుని కొరకు నీ బలాన్ని ఖర్చు పెడితే, దేవుని కొరకు నీ ధనాన్ని ఖర్చు పెడితే, నీకున్నది దేవునికి ఇచ్చేస్తే దేవుడు నీకేం చేస్తా తెలుసా? 10 తూముల బంగారు కడియలు తీసుకొచ్చి నీ చేతి తొడిగెత్తాడు. దేవుని స్తోత్ర. అప్పుడు ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉంటా. దేవుని స్తోత్ర. నువ్వు దేని కొరకు సిద్ధపడుతున్నావు? దేని కొరకు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? దేని కొరకు యేసుప్రభు నమ్ముకున్నావు? దేని కొరకు బావి దగ్గరికి వస్తున్నావు? దేని కొరకు తోడుకెళ్తున్నావు? తోడుకెళ్ళే పని కాదు, నువ్వు దేవునికి అప్పు చెప్పుకో. దేవుని స్తోత్ర. అంతేగాని నాకేమిస్తావయ్యా, నీ దగ్గరికి కొత్త ఏమిస్తావు, నిన్ను నమ్ముకుంటా ఏమిస్తావు, ఏమిస్తావు కాదు, నువ్వు అప్పు చెప్పుకోవాలి ప్రభుకి. దేవుని స్తోత్ర. ఆయన ఇచ్చేది ఈ లోకము కాదు, పరలోకాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను సత్యం తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోకపోతే అదే పాపం అయిపోతుంది. రెబ్బకాకి ఆ 10 తూముల ఆ కడియాలు 2 చేతులు తొడిగాడు. ముక్కుకి బంగారు కమ్మిని తొడిగాడు. తొడిగి అంటాడమ్మా, నీవెవరి కుమార్తెవు? దేవుని స్తోత్ర. ఇప్పుడు మీ ఇంటికి రావాలని ఇష్టపడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంటికి వస్తానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా రా అంటే రాడండి. నువ్వు బావి దగ్గరికి వచ్చావు. బావి అంటే దేవుని సంఘం. బావి అంటే దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు దేవునికి అప్పు చెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకుంటే, దైవ సేవకుడికి లోబడితే దేవుడే నీ ఇంటికి వస్తాడు. దేవుని స్తోత్ర. దేవుడే నీ ఇంటికి వస్తే నీ దారిద్ర్యం పోతుంది. ఏ దేవుడు నీ ఇంటికి రాకోకుండా ఏమిస్తావని అడగొద్దు నువ్వు ఎప్పుడు కూడా. ఆయనే నీ ఇంటికి వస్తే చాలు. దేవుని స్తోత్ర. ఆయనే నీ ఇంటికి వస్తే, ఆయనే నా ఇంటికి వస్తే ఏముంటుందండి? ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. ఈ విషయం గమనించాలి. ఎప్పుడు ఎలియాజరు ఆమె ఇంటిలోకి రావాలని ఇష్టపడ్డాడంటే బావి దగ్గరికి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది నీళ్ళు తోడుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక్క రెబక మాత్రమే బావిలోనికి దిగి ఎలియాజరు దాహం అడిగితే ఎలియాజరు దాహం తీర్చింది. దేవుని స్తోత్ర. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్కనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. 2018 సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. నీ కొరకు సమస్తాన్ని, ఆ సింహాసనాన్ని, ఆ మహిమను వదులుకొని వచ్చాడు. నీ కోసం వచ్చి నీకు ఆ సింహాసనం ఇస్తానమ్మా, నువ్వు నాకు అప్పు చెప్పుకుంటావా? దేవుని స్తోత్ర. పందినాడు తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెడితే బురదకుంటాకే చూస్తుందంట. పరిశుద్ధాత్మ దేవుడు రెబ్బకని అడిగాడమ్మా, నాకు దాహం తీరుస్తావా అని అడిగాడు. ఎలియాజర్కి రెబ్బగా అప్పు చెప్పుకుంటే పరిశుద్ధాత్మ దేవునికి అప్పు చెప్పుకుంది, ఒంటెల దాహం తీర్చింది. ఇప్పుడు ఎలియాజర్ అన్నాడు, నీవెవరి కుమార్తెవు? ఇప్పుడు నీ ఇంటిలో స్థలముందా మాకు రావటానికి? దేవుని స్తోత్ర. నీ ఇంట్లో అడిగి పెడతానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో రెబ్బకాని ఆ రోజు దర్శించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న దేవుడు, ఈ టెలివిజన్ ద్వారా దేవుడు తన వాక్యాన్ని అనేక మందికి వినిపిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఇప్పుడు అప్పు చెప్పుకుంటే, రెబ్బకా నాడు అప్పు చెప్పుకుంది, ఈ రాజు నీవు నేను ఆయనకి అప్పు చెప్పుకుంటే. దేవుని స్తోత్ర. ఆయన అప్పు చెప్పుకోవాలి. చాలామంది వచ్చారు కానీ అప్పు చెప్పుకోవాలా? రెబ్బక మాత్రము అప్పు చెప్పుకుంది. ఆయన అడిగాడు, దాహం ఇస్తావా? ఈరోజు నిన్ను అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా ఇక చాలు నీ జీవితం, ఇంతకాలం లోకంలో జీవించావు, చాలిక ఇప్పుడు దాకా నీ కోసం బ్రతికావు, నీ బిడ్డల కోసం బ్రతికావు, నీ కోసం, కేవలం నీ కోసం నువ్వు బ్రతికావు. ఈ రోజన్న నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పు చెప్పుకుంటే నీ జీవితము, నీ భవిష్యత్తు మారిపోతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు రెబ్బకా కన్నా అడిగాడు. ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవుని స్తోత్ర. నీ హృదయం చూస్తున్నాడు దేవుడు. తన వాక్కు ద్వారా మాట్లాడుతూ నీ హృదయం వైపు చూస్తున్నాడు. స్థలమే ఉందా నీ హృదయంలో? నాకేడు స్థలం ఉందయ్యా,
నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడే బంధువులు వచ్చారు, ఇప్పుడే ఎద్దులు కొనుక్కొచ్చాను, ఇప్పుడే పొలం కొన్నాను, ఇప్పుడే వ్యాపారం చేతి మొదలు పెట్టాను, నాకు ఖాళీ లేదు, నీకేమైనా ఖాళీగా ఉంది, నాకు అసలు ఖాళీ లేదు. మనిషి చచ్చేదాకా ఖాళీ ఉండదు. దేవుని స్తోత్ర, ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా నా తల్లి, నీ హృదయం నాకు ఇస్తావా? పరిశుద్ధాత్మ దేవుడు బ్రతులాడుతున్నాడు. ఇసాకుకి భార్యగా ఉంటావా? యేసు ప్రభువారు పెళ్లి కుమారుగా రాబోతున్నాడు. పరిశుద్ధాత్మడు అడుగుతున్నాడు, నీ హృదయం నాకు ఇస్తావా? నాకు దాహం తీరుస్తావా? దేవుని స్తోత్ర, ఎంతోమంది నాకు ఖాళీదయ్యా వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క రిబ్బక మాత్రమే ఎలియాజర్కి దాహం తీర్చింది. ఎంతకాలం నీ ఇష్టం నీలో నెరవేర్చుకుంటావు? ఎంతకాలం నీ ఇష్టం, నీ బిడ్డల ఇష్టం నీ ఇష్టమేనా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు మంచి భవిష్యత్తునిచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి వసతులు ఇచ్చాడు కదా, ఇంకా ఆయన మాట వినుకోకుండా ఇంకా నువ్వు వెళ్ళిపోతూనే ఉంటావా? దేవుని స్తోత్ర, ఈ మధ్యాహ్న సమయం పరిశుద్ధాత్మ దేవుడు రిబ్కాని అడిగితే రిబ్కా అప్పచెప్పుకుంది. ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయిన వారి గుంపులో నీవు ఉండకూడదు. దేవుని స్తోత్ర, ఏదో నాకు బిజీగా ఉందండి, నాకు అవకాశం లేదండి, నాకు అవకాశం లేదండి అని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే నువ్వు ఏ గుంపులో ఉండావో. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. ఎలియాజర్ని అడిగి ఎలియాజర్ అడిగితే రిబ్కా అప్పచెప్పుకుంది, ఒంటెల దాహం తీర్చింది. మొదట నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంటే నీకోసం ప్రార్థించే దైవజనుడు నాడు, నీకోసం కన్నీరు కాచి, నీకోసం వాక్యాన్ని బోధించి నిన్ను సరిచేయాలని, నిన్ను దేవుని ఎదుట నిలబెట్టాలని సేవకులు మోకరించి నీ కొరకు ప్రాధేయపడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదా? దేవుని స్తోత్రా, నీ జీవితంలో దైవజనుడిని నిర్లక్ష్యం చేయకూడదా? ఒకడు అనుకోవచ్చు, మా అబ్బాయే కదా అనుకోవచ్చు నీవు, ఒకప్పుడు మీ అబ్బాయిని, ఇప్పుడు నేను దేవుని బిడ్డని. దేవుని స్తోత్ర, దేవుని చేత వాడబడుతున్నటువంటి దేవుని కుమారుగా, దేవుని కోసం ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తాన్ని వదిలి విడిచిపెట్టి కష్టమైన నష్టమైన దూషించిన ద్వేషించిన నా ప్రభు కోసం పనిచేస్తున్నా. దేవుని స్తోత్ర, కాబట్టి ఒంటెలో దాహం నువ్వు తీర్చగలుగుతున్నావా? దేవుని స్తోత్ర, నీ జీవితంలో ఎప్పుడైనా ఒంటెల దాహం తీర్చగలిగే అనుభవం నీకుందా? ఒంటెలు తృప్తిపరచగలిగావా? ఆ కడవ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నావా? ఎత్తబడే గుంపులో నువ్వు ఎలా ఉంటావండి? పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అప్పచెప్పుకుంటే నువ్వు దైవజనుడి మాట విను, దైవజనుడి యొక్క మాటలకు లోబడు, ఆయన దాహం తీర్చు. దేవుని స్తోత్ర, ఈ రోజున దేవుని వాక్యం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంటేనే నీలో దేవుని చిత్తం జరిగిద్ది. అప్పుడు ఆమె ఆ ఒంటిలన్నిటికి పోసింది. అప్పుడు ఎలియాజర్ అడిగాడు, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు, ఇప్పుడు ఏం చేయాలి? నేను మీ ఇంటికి వస్తాను, ఖాళీ ఉందా? దేవుని స్తోత్ర, ఇప్పుడు నీ ఇంట్లో నా ఇంట్లో ఎవరు అడుగు పెట్టాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలియాజరు నీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు. ఎందుకంటే ఆయన అడుగు పెడితే ఏం జరిగింది? దేవుని స్తోత్ర, నిన్ను పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్ర, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటిలోకి వస్తే ఏం జరుగుతుందంటే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు, అలంకరిస్తాడు. నిన్ను చూసినప్పుడు, యేసు ప్రభు వారు పెళ్లి కుమారుకు రాబోతున్నప్పుడు నిన్ను చూసినప్పుడు నీలో ఆయనకి ఇష్టము కలిగించే ప్రాయము నీలో కలిగిద్ది. దేవుని స్తోత్ర, నిన్ను చూడగానే ఆయనకి ఇష్టం కలిగిద్ది. ఏంటి ఇష్టం? ఆమె చక్కనిది అని ఉంది అక్కడ. అక్కడ ఏముంది? చక్కని. చక్కని అంటే ఈ లోక సౌందర్యం కాదండి. ఆమెలో చక్కనిది అంటే దైవత్వం లక్షణాలు కలిగిన కన్యక. దేవుని స్తోత్ర, అందుకే ఆమె చక్కనిది. ఆమె పనులు చాలా చక్కగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకుంది, చక్కగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పచెప్పుకున్న పనులు చక్క చక్కగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఒక క్రమంగా ఉంటాయి. ఆ ఇల్లే ఒక క్రమంగా ఉంటుంది, ఆ ఇల్లే ఒక పద్ధతిగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. దేవుని స్తోత్ర, ఒంటెలకు దాహం తీర్చింది. ఆమె చక్కనిది, ఆమె ప్రవర్తన అందం వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది. ఆ ఈ అందం కాదు. దేవుని స్తోత్ర, జరిగింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రిబ్కాతో, మీ ఇంటికి వస్తున్నాం, మీ ఇంటిలో మాకు స్థలం ఉందా అని అడుగుతున్నప్పుడు, ఆమె స్థలం ఉంది, మేత గోడ ఉంది, ఒంటెలకు మేత ఉంది, ఒంటెలకు స్థలం ఉంది. దేవుని స్తోత్ర, ఈ రోజున మన జీవితాల్లో ఒంటెలకు మన ఇంట్లో స్థలం ఉందా? సేవకులకు అవకాశం ఉందా? ఏ రోజన్నా మన జీవితాల్లో పరిశుద్ధాత్మడికి అవకాశం ఉందా? ఎంతసేపుకి మన ఇల్లంతా కూడా స్నేహితులతో బంధువులతో, రేపు ఇంకొక 4-10 ఒక 6 అయితే చాలేక ఆ ఇంట్లో క్రిస్మస్ వేళ సందడే సందడి. పరిశుద్ధాత్మడు ఉంటాడు అక్కడ? దైవజనుడు ఉంటాడా? దైవజనుడు గుర్తొస్తాడా? ఆలోచించండి. మీరు నాకు బెట్టమని కాదు, నాకు దేవుడు బాగానే ఇస్తున్నాడు. దేవుని స్తోత్ర, మీకు ఉండాలి కదా ఆశీర్వాదం.
మీ ఇంట్లో ఎవరు అడుగు పెట్టాలి? పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడితే తర్వాత ఒంటెలు కూడా వస్తాయి. దేవుని స్తోత్ర. దేనికోసం వస్తాయి? మిమ్మల్ని దీవించాక వస్తాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాక వస్తాయి. అంతేగాని వాళ్ళ కోసం కాదు. ఏలియాని సారేపతికి పంపించాడు. ఎందుకు తెలుసా? ఏలియా పొట్ట నింపుకోవటం కోసం కాదు. సారేపతులు ఒక విధవరాలు, ఆకలి సావుల్లో ఉంది, విశ్వాసంతో ఉంది, ఆమెను పోషించడానికి ఏలియాని పంపించాడు. అంతేగాని ఏలియా కోసం రాలా. దేవుని స్తోత్ర. మొన్న కాని అడుగుతున్నారు, అయ్యగారు ఇవాళ ప్రార్థనగా ఏం భోజనం అనమాటంటే పప్పుచారు పెట్టాయన్న. ఏం పెట్టమన్నా? పప్పుచారు. అయితే అది కొంచెం నవలపోయినా చాలు, దిగ మింగేయచ్చు. దేవుని స్తోత్ర. ఎందుకంటే అది మీకు ఆశీర్వాదం కోసమే. ఈ రోజున దవిజడి పెడితే ఏదో అయిపోతుంది అనుకుంటున్నావు, కానీ అక్కడే నువ్వు పప్పులో కాలేస్తున్నావు. ఎలియాజరు ఉంటే నీ ఇంట్లో ఎవరుంటారు? దవిజడు ఉంటాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో అలా లేవు. మరి ఎలా ఎత్తబడతావు? ఎత్తుబడే గుంపులో నువ్వు ఎలా ఉంటావు? వధువు సంఘమును ఎలా సిద్ధపడతావు? ఈరోజు మన ఇల్లంతా కూడా చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో కలకలాడటం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా? దైవజనులు నీ ఇంట్లో ఉన్నారా? వారు నిన్ను అలంకరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్ర. అందుకని ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితాల్లో వారు ఆ ఇంటికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి అదే అధ్యాయము చూడండి. ఒకసారి అదే అధ్యాయము 24 అధ్యాయము 26 వచ్చిన ఒకసారి చూద్దాం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొరకి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక. దేవుని స్తోత్ర. ఆమె ఇంట్లో తీసుకెళ్ళిపోతుంది. రెప్పగా వచ్చి ఎలియాజర్ని ఒంటిని తీసుకెళ్ళిపోతుంటే ఎలియాజర్ అంటాడు, దేవునికి మొక్కుతున్నాడు ఎలియాజరు, అయ్యా ఇగో ఈ ఇంట్లో అడిగి పెట్టబోతున్నాను, ప్రభువా నీ ఆశీర్వాదం ఇంట్లోకి రావాలి, నీ దీవెనలన్నీ కూడా ఇంట్లోకి రావాలని చెప్పి ఎలియాజరు మొక్కుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్ర. ఈరోజు నీకు ఆశీర్వాదం రావాలంటే ఎలియాజర్ని ఇంట్లోకి అడుగు పెడితే ఏం చేస్తా తెలుసా? అడుగుపెట్టే ముందే ఆరాధన చేస్తుంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు. పరలోకంలో దేవదూతలు కూడా స్తుతిస్తూ ఉంటారు. పరలోకంలో సంతోషం అంట నీ ఇంట్లోకి వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని స్తోత్ర. ఈ గోళంతా మాకెందుకండి? దేవుని స్తోత్ర. ఎందుకంటే వాస్తవం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అనుసరిస్తే అది నీకు మేలు, అనుసరించకపోతే అది నాకు సంబంధం లేదు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఎలియాజర్ ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి మొక్కుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎంతోమంది బావి దగ్గరికి వచ్చారయ్యా, ఎంతోమంది వెళ్ళిపోయారయ్యా, ఈ ఒక్క రెబ్బక మాత్రమే దాహం అడితే దాహం ఇచ్చిందయ్యా, నాకు దాహమే కాదయ్యా ఒంటెలకు కూడా దాహం తీర్చింది. ఇప్పుడు నేను ఈ ఇంటిలో అడుగు పెడుతున్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దేవుళ్ళండి. ఎలియాజరు దేవుని స్తుతిస్తున్నాడు, అబ్రహాము దేవా ఇగో ఈ చిన్నది తన ఇంటిలోనికి తీసుకొస్తుంది మమ్మల్ని, కాబట్టి ఈ ఇల్లంతా కూడా దేవుని ఆత్మ నింపబడాలి, ఈ ఇంట్లో దారిద్రం నిర్మూలించాలి, ఈ ఇంట్లో గొప్ప రక్షణ సునాదాలు వినిపించాలని చెప్పి ఆఖరికి ఆ సీయోన్లో ఉన్న ఆనందమే, సంతోషమే ఎలియాజర్తో పాటు ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? ఏ గుంపులో మనం ఉండాం? ఏ రోజన్నా పరిశుద్ధాత్మ దగ్గరకు అప్పు చెప్పుకొని దైవజనికి లోబడి నా ఇంటిలోనికి నా యేసు క్రీస్తు వారు అడుగు పెట్టాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత దైవజనులు నీ ఇంటికి రావటం వల్ల పరలోకమే సంతోషించింది. దేవుని స్తోత్ర. ఎంతోమంది వచ్చారు కానీ అందరూ వెళ్ళిపోయారు, కానీ అలాంటి గొప్ప భాగ్యం ఎవరు దొరికింది? ఒక్క రెబ్బకాకే దక్కింది. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమిస్తాడు? ముందు ఇస్తాడు, ముందు నష్టపడాలి. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తాండి. వ్యాపారం చేయాలి, ఏం పెట్టాలి? ముందు పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి లేకుండా వ్యాపారం లాభం ఎట్ట వచ్చింది? నువ్వు దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలి, దేవుని ద్వారా దీవులు కావాలి. అసలు మీ ఊర్లో అందరికన్నా నువ్వే దీవించబడాలి. మరి పెట్టుబడి ఏది? ప్రభువుని చేర్చుకోవటం. దేవుని స్తోత్ర. ఈ రోజున పెట్టుబడి వాళ్ళే, పెట్టుబడి పెట్టేవాళ్ళే విశ్వాసులు. నేను పెట్టేది పెట్టుబడి, దీని ద్వారా నా యేసు ఎంత దీవిస్తాడో. దేవుని స్తోత్ర. ఈరోజున మన జీవితాల్లో ఆమె రెప్పకాని గురించి మాట్లాడదు. ఎంతోమంది వచ్చారు కానీ అందరూ ఆ బావిలో దిగారు, బాప్తిస్మ అయితే తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకోలా, ముంచుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు ఎవరు ఎత్తబడే గుంపులో ఉన్నారు? రెప్పక మాత్రమే ఎత్తబడే గుంపులో ఉన్నారు. దేవుని స్తోత్ర. తర్వాత వచ్చిన 28 వచ్చిన ఒకసారి చూడండి. 28 వచ్చాను
అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబాను అను ఒక సహోదరు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర ఆ మనిషిని యొద్దకు పరిగెత్తుకొని పోయిన లాబాను కూడా పరిగెత్తుకెళ్తున్నాడు. రిబ్కా వచ్చి వార్త చెప్పేపాటికి లాబాను కూడా పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? ఎలియాజరికి ఎదురుకి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రా, ఎంత మంచి పని చేసావు తల్లా. ఎవరు తీసుకొస్తున్నావు మన ఇంటికి? ఎలియాజర్ తీసుకొస్తున్నావు. ఎంత కష్టపడితే దేవుని ఇంటికి వస్తాడు. నువ్వు ఎంత కష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులు నీ ఇంటికి వస్తారు, నా ఇంటికి వస్తారు. దేవుని స్తోత్రా, ఇలాంటి మంచి పని చేసావు. ఓరు నాయన ఐగరత్తున్నారా? ఇప్పుడు ఏం లేవుగా, ఏం పెడతాం, ఏం చేస్తావు అని అనుకోకూడదు. దేవుని స్తోత్రా. ఒకవేళ ఎవరైనా పాస్టర్ గారు కనపడారు అనుకోండి, మన పిల్లలకి పాస్టర్ గారు మా ఇంటి రండి అనగానే ఇంటికి వెళ్తుంటే ఇంట్లో ఉండాలి చూసి సంతోషించాలి, ఎదురు పరిగెత్తుకు రావాలి. ఓరు నాయన వస్తున్నాడు అయ్యా. దేవుని స్తోత్రా, ఈ రోజున నువ్వు ఎదురు పరిగెత్తి వారిని ఆహ్వానించుకునే వారిగా నువ్వు ఉంటే అదే నీకు ఆశీర్వాదం. ఈరోజు మన జీవితాల్లో ఏ గుంపులో ఉండావో, మిగతా వాళ్ళకి ఈ అనుభవాలన్నీ లేవు. మిగతా వారు వచ్చి ముంచుకున్నారు, వెళ్ళిపోయారే, వాళ్ళకి ఈ అనుభవాలన్నీ లేవు, ఈ ఆశీర్వాదాలన్నీ లేవు. ఈ అనుభవాలన్నీ వారికి లేకపోవటం వల్ల వారు విడువబడే గుంపులో ఉండాలి. ఈరోజు నువ్వు విడువబడే గుంపులో ఉండవనుకో, ఈ విషయాలన్నీ మనకు అవసరం లేదండి. ఏదో ఒకటి కాసేపు వచ్చి కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోయి అనుకోండి, ఏ గోళం ఉండదుగా. కానీ నువ్వు, నేను దేవుని చిత్తంలో ఉండాం, నీవు నేను పరిశుద్ధాత్మడికి అప్పు చెప్పుకోవాలి, ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి. దేవుని స్తోత్ర, అది ఒక భారము. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు లోతైన విషయాలు కూడా నీతో నాతో మాట్లాడి నిన్ను నన్ను బలపరిచి ఆయనకి అప్పు చెప్పుకునే గుంపులో నీవు ఉండాలి. అయితే ఎలియాజ్ లాభాను పరిగెత్తుకెళ్ళాడు, వారిని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్ర అంటాడు, యహో వలన ఆశ్రయించబడిన వాడు ఆ లోనికి రము అని చెప్పి లోపల చేర్చుకున్నాడు. దేవుని స్తోత్ర. తర్వాత ఎలియాజరు ఈ సంగతి అంతా కూడా చెప్పాడు. ఈ సంగతి అంతా చెప్పిన తర్వాత, నేను అక్కడికి వచ్చాను, బావి దగ్గర మోకరిల్లాను, ఒంటెలు కూడా మోకరిల్లాయి, ఎవరైతే ఏ చిన్నదైతే వచ్చి నాకు దాహం తీర్చిద్దో, తర్వాత ఒంటెలు కూడా దాహం తీర్చిద్దో, ఆ చిన్నది నా యజమానుడగు ఇసాకుకు భార్య అవునుగాక అని ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో నీ కుమార్తె ఉంది, ఆమె వచ్చింది, దాహం తీర్చింది. దేవుని స్తోత్ర. అప్పుడు ఆయన అంటాడు, ఇది యహోవా వలన కలిగిన కార్యమే. దేవుని స్తోత్ర, ఇది దేవుని చిత్తం. ఈరోజు నీ వాక్యం వింటాం, అది దేవుని చిత్తంలో నీవు ఉన్నావు. దేవుని స్తోత్ర. మనం ఏం చేస్తుంటే ఆ వాక్యం పెళ్ళికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉపయోగిస్తాం, పెళ్లి కార్డు వేయాలనుకోండి, ఏసేటివి వాక్యం. కానీ ఆ వాక్యం భావం వినాలి, ఆ వాక్యంలో భావంతా వినాలి. కానీ ఇది దేవుని వలన కలిగినది, నేను కాదని నేను ఎలా చెప్పగలను? దేవుని స్తోత్ర. అప్పుడు అక్కడ 10 రోజులు ఉండమన్నాడు. 10 రోజులు ఉండటం కాదు, నా యజమానుడు ఎదురు చూస్తాడు, నేను వెళ్ళాలి అని అడిగితే అప్పుడు అంటాడు, ఆమెనే అడుగు అన్నాడు. ఆమెనే అడుగు అంటే ఆమె ఏమందో ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆది కాండము 24వ అధ్యాయము 58వ వచనం, రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేన. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు ఇసాకుకి భార్యగా పెండ్లి కుమార్తెగా నిన్ను అలంకరించి సిద్ధపరిచిన తర్వాత తీసుకెళ్తాకి ఇష్టపడ్డావా అని అడుగుతున్నాడు. ఆమె అంటుంది, ఇక్కడే ఉంటానా ఎంటలా. ఇక్కడే అంటే దేని సాదృశ్యం? ఈ లోకంలో జీవిస్తాను, ఈ లోకంలో ఉంటాను, ఈ లోకంలో ఇంకా 10 కాలాలు బ్రతకాలి అని అంటాం కాదు. అక్కడ ఆమె వెళ్ళటానికి ఇష్టపడింది. దేవుని స్తోత్ర. తన స్వజనులు వదులుకోవటానికి ఇష్టపడింది, తన బంధువులు వదులుకోవటానికి ఇష్టపడింది, పెండ్లి కుమార్తెగా ఉండటానికి ఇష్టపడింది ఆమె. దేవుని స్తోత్ర. వెళ్తావమ్మా అని అడిగారు. ఆమె అంటుంది, ఎలియాజరెంక చూసి అంటుంది, ఆ లెంక చూస్తల్లా. ఏదన్నా పుట్టినింటికి ఆడపిల్ని పంపించానుకో, ఏమ వెళ్తావా, ఇవాళ మంగళవారంగానా అంటారు. రిబ్కా ఏ మంగళవారం చెప్పాలా. దేవుని స్తోత్ర. ఎలియాజరెంక చూస్తుంది, నేను వెళ్తాను. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నిన్ను ఆపకూడదు. వెండి, బంగారాలు, డబ్బు ఏది కూడా దాని వెనక చూస్తే నీ వెళ్ళాలనిపించదు. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తే నేను వెళ్తాను. దేవుని స్తోత్ర. ఇది అశాశ్వతమైంది, నిత్యమైన రాజ్యం అక్కడ ఉంది, నేను అక్కడికి వెళ్తాను. రిబ్కా బయలుదేరాలని వెనక మళ్ళీ వెళ్ళిపోయింది.
దేవుని స్తోత్ర. ఈరోజు నీవు నేను కూడా ఏ భక్తిలో ఉండాము? ఇసాకు అనే యేసు ప్రభువారు మధ్యాకాశం రాకపోతున్నాడు. ఇంకా నువ్వు ఈ లోకంలో ఉండి వ్యాపారము, ఉద్యోగాలు పొద్దున మొదలుకొని రాత్రిదాకా వ్యాపారమే. మరి నువ్వు ఇప్పుడు వెళ్తానికి సిద్ధపడుతున్నావా? నేను వెళ్తాను అనే మాట నీలో ఉందా? ఇంకా ఈ సంవత్సరం ఆగు, ఇంకా వ్యాపారాలు అవ్వలేదు, ఇంకా కొంత డబ్బు సంపాది, ఏదో ఒక రోజు వదిలిపెట్టాల్సిందే. దేవుని స్తోత్ర. ఏదో ఒక రోజు వదిలిపెట్టాల్సిందే. అదేదో ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ దగ్గరికి అప్పుడు చెప్పుకుంటే, ఒకవేళ ప్రభు పిలిస్తే ఈరోజు మనం వెళ్తానికి సిద్ధంగా ఉండాలి. అట్టి వధువు సంఘంగా పరిశుద్ధాత్మ దేవుడిని సిద్ధపడతాడు. అట్టి కృపదేవుడు మనందరికీ ఈ టెలివిజన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా అట్టి వధువు సంఘంగా దేవుడు మనందరూ సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూసి నడితే, పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి అబ్రహాము తన కుమారుని ఇస్సాకుకి తనకు భార్య అనగా తీసుకురామని ఎలియాజును పంపించాడు. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కుమారుని యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుగా రాబోతున్నాడు. ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి నాయన మేము సిద్ధపడే గుంపులో మేము ఉండటానికి పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా దైవజనులు మమ్మల్ని వాడుకొని మమ్మల్ని పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి మమ్మల్ని సరిదిద్దుతారు. సరిచేసి మీ నిత్య రాజ్యానికి మమ్మల్ని వారసుగా చేస్తారు. అట్టి అనుభవంలోకి మమ్మల్ని అందరూ నడిపించమని దేవా విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి పలిమిదచ్చండి. ఈ టెలివిజన్ ద్వారా ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా సిద్ధపాటు పడే గుంపులో ఉంటాయి, వధువు సంఘంగా మార్చబడటానికి వారిని వారే పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పుకునే కృప దయచేసి మీరు మాత్రమే మహిం పొందమని యేసయ్య నామపేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితాలను బలపరిచినట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కొలకలూరి కృపమ్మ గారు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఈ సందేశాన్ని అందించడానికి మీ కుమార్తె కృపమ్మ గారు తన కష్టాన్ని ఆయన మీ కొరకు కానుక సమర్పించుండగా ఈ కార్యక్రమాన్ని అనేక మంది చూసి ఆత్మీయ బలపరచడానికి మీ కుమార్తె ఇచ్చిన కానుకను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆవిడకున్న ప్రతి కొరతలు తీర్చండి, ఆవిడకున్న ప్రతి లేమిని తీర్చండి. నీ నామ పేరటాన్ని ఖర్చు పెట్టండి, బిడ్డను దీవించి ఆశ్రయించండి, ఆత్మీయంగా బలపరచండి, తన చేసే వ్యాపారం దీవించండి, కుటుంబంలో ఉన్న కొదుగురు తీర్చండి. ఆత్మీయంగా ఆర్థిక అన్ని విషయాల్లో మీ సహాయం ఆ బిడ్డకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని, ఇంకా ఈ కార్యక్రమానికి ఎందరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థన టీవీ కార్యక్రమం అంతట్లో మీకు తోడుగుంచి మీరు మాత్రం మహిమ పొందమని, యజమానిని దీవించండి, పరిచయం చేసి ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశ్రయించమని ఏసునాం బిడ్డ ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మా యొక్క ఆరాధన క్రమములు ప్రతి ఉదయకాలము ఆదివారం 10:30 to 1:00 వరకు ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి రాత్రి బుధవారం రాత్రి 7:30 నుంచి 9:00 వరకు జరుగుతుంది చర్చిలో. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7:30 to 9:00 వరకు చర్చిలో ఆరాధన జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం రాత్రి 7:30 to 9:00 వరకు జరుగుతుంది. అలాగే ప్రతి రెండవ శనివారం చర్చిలోనే 9:00 ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయకాలం 5:00 స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తే మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.